హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్నటువంటి పెద్దలకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, అలాగే యువతకి నాది ఒక చిన్న విన్నపం. నిన్న మా విలేజ్లో ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. సో తద్వారా ఒక సందేశాన్ని చెప్దాం అనుకుంటున్నాను. అదేమిటంటే, వైద్య సిబ్బంది టెస్టులు చేయడం ద్వారా ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఆ వ్యక్తి తాలూకా పిల్లలకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి టెస్టులు చేసినట్లయితే వాళ్ళకి నెగిటివ్ వచ్చింది. సో ఆ వ్యక్తి ఒక్కరికే పాజిటివ్ ఉండటం వలన, ఆ వ్యక్తి ఒకే ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో ఉండవలసిన పరిస్థితి వలన, ఆ వ్యక్తి క్వారంటైన్ సెంటర్కి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. సో అలా క్వారంటైన్ సెంటర్కి వెళ్ళటం కోసం, ట్రాన్స్పోర్ట్ సదుపాయం కోసం మాకు అడగటం జరిగింది. సో నేను పని వలన వేరే ప్రదేశంలో ఉండటం వలన, ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం, ఆ వ్యక్తిని ఆ క్వారంటైన్ సెంటర్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం చాలామందిని, వెహికల్స్ ఉన్నవాళ్ళని, ఆటోస్ ఉన్నవాళ్ళని, చాలామందిని సహాయం కోసం అడగటం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా కూడా ఇవ్వడానికి వారికి అడిగితే వాళ్ళందరూ చెప్పే సమాధానం ఒకటే, ఏంటంటే వాళ్ళకి కరోనా ఉంది, కరోనా ఉన్న వ్యక్తికి మనం సహాయం చేస్తే మనకు కరోనా వస్తుంది, కరోనా ఉన్న వ్యక్తిని ముట్టుకుంటే మనకి కరోనా వస్తుంది, అసలు కరోనా ఉన్న వ్యక్తిని ఎలా తీసుకెళ్తాం, మేము రాలేము, కట్ చేస్తే. దీని ద్వారా మనకు అర్థమైంది, మీకు చెప్పవలసింది ఏంటంటే, కరోనా ఉన్న వ్యక్తిని ముట్టుకోవటం వలన, వాళ్ళకి సేవలు చేయటం వలన కరోనా రాదు. వాళ్ళకి సేవలు చేసే ముందు, వాళ్ళకి వాళ్ళు ముట్టుకునే ముందు, వాళ్ళు ముట్టుకున్న తర్వాత సరైన ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి కరోనా రాదు. ఆ విషయానికి వస్తే వైద్య సిబ్బంది ఏమైపోవాలి, నర్సులు ఏమైపోవాలి, పారిశుద్ధ్య కార్మికులు ఏమైపోవాలి, పోలీసులు ఏమైపోవాలి, అదంతా ఎందుకు? ఆ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి యొక్క పిల్లలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ కరోనా లేదు, అంటే ముట్టుకోవటం వల్ల కరోనా రాదు అని చెప్తున్నాను. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినంత మాత్రాన కరోనా రాదు. అసలు కరోనా ఎలా వస్తుందో, ఎలా రాదో అవగాహన తెలుసుకోండి, అవగాహన తెలుసుకోండి. ఎందుకంటే ఈ కరోనా అనేది వాళ్ళకు వస్తుంది మనకు రాదనేది లేదు, పేదవారికి వస్తుంది ధనికులకు రాదనేది లేదు, ఎవరికైనా రావచ్చు. రేపొద్దున మన తల్లిదండ్రులకు రావచ్చు, పిల్లలకు రావచ్చు, అన్నదమ్ములకు రావచ్చు, ఎందుకు నీకే రావచ్చు, మనకే రావచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? మనల్ని అంటరాని వారుగా చూస్తూ, మన పట్ల వివక్ష చూపిస్తూ, మనకి ఏదో పెద్ద జబ్బులు ఉన్నాయన్నట్టుగా అంత దూరం ఉన్న చూసి వెళ్ళిపోతే, మనకెవరూ సాయం చేయడానికి రాకపోతే ఆ రోజు మన పరిస్థితి ఏంటి? సో కాబట్టి మానవత్వాన్ని మరిచిపోయి, మానవత్వాన్ని మరిచిపోయి మనుషులను చంపుకోవద్దు, దూరం చేయొద్దు. దయచేసి ఏంటంటే, ఈ వీడియో ముఖ్యంగా యువతకి, ముఖ్యంగా యువతకి, ఎందుకంటే వాళ్ళే చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి కరోనా అనేది సేవలు చేయటం వలన, ముట్టుకోవటం వలన రాదు. సరైన ప్రికాషన్స్ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా సోకే అవకాశం లేదు. మన అజాగ్రత్త వల్ల మాత్రమే కరోనా వస్తుంది, పక్క వాళ్ళకి కరోనా వచ్చింది మనకు రాదు అనేది లేదు. సో కాబట్టి కరోనా వ్యక్తుల పట్ల వివక్షతను చూపించొద్దు. కరోనా వ్యక్తుల్ని అంటరాని వాళ్ళుగానో, ఏదో పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళుగానో ట్రీట్ చేయొద్దు. వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించండి, వాళ్ళ మనోధైర్యాన్ని కల్పించండి. నేనున్నాము, మీకు ప్రాబ్లం లేదు, ఏ టైంలోనూ మాకు ఫోన్ చేయి, లేకపోతే మమ్మల్ని పిలువు, మేము వస్తామన్న ధైర్యాన్ని కల్పిస్తే సగం జబ్బనే తగ్గిపోతుంది. అసలు కొంత భయంతోనే కరోనా వలన వాళ్ళు పీడించబడుతున్నారు. కాబట్టి అందరికీ చెప్పవలసింది ఏంటంటే, ఈ కరోనా ఉన్న వ్యక్తులకి సేవలు చేయడం వల్ల కరోనా రాదు. కాబట్టి వాళ్ళని వివక్షను చూపించొద్దు. చివరికి మా విలేజ్ ఆర్మీ బాయ్స్లో ఒక బాయ్, అంటే ఒక వ్యక్తి వెళ్ళి వాళ్ళని చివరికి టూ వీలర్ మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళి దింపవలసిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి మన ఆయన ధైర్యంగా ఉన్నారే, ఆయనకి లేదా కరోనా? కాబట్టి అందరికీ కోరు ప్రార్థిస్తున్నది ఏంటంటే, కరోనా వ్యక్తుల పట్ల అంటరాని వాళ్ళుగాను వివక్షను చూపించొద్దు, మానవత్వం చాటండి. మన మానవత్వం చాటితే ఈరోజు మనం ఒకరికి సహాయం చేస్తేనే రేపు మనం అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వస్తారు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.